నా పేరు పూజిత, నేను డాక్టర్ నారాయణ కాలేజ్లో చదువుతున్నాను, హోటల్ మేనేజ్మెంట్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ మజ్జిగ హులి. ఇది మజ్జిగ హులి మనం ఇంట్లో మజ్జిగలా చేసుకుంటాం, కానీ కర్ణాటక స్టైల్లో ఎలా చేసుకోవాలో ఈరోజు చూద్దాం. మజ్జిగ హులికి కావాల్సిన పదార్థాలు: పసుపు, కొత్తిమీర, ఇంగువ, ఉప్పు, పచ్చిమిర్చి, ఆనియన్, కర్రీ లీవ్స్, ఆవాలు, జీలకర్ర, ఫ్రెష్ కోకోనట్, జింజర్ పేస్ట్. పేస్ట్ చేసుకున్న కోకోనట్ పేస్ట్ తయారు చేసుకునే విధానము: ఒక బౌల్ తీసుకొని, ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ వేసుకొని, బూడిది గుమ్మడికాయ తీసుకొని దీన్ని ఉడికించుకోవాలి. ఇది బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు కోకోనట్ పేస్ట్, ఫ్రెష్ కోకోనట్ పేస్ట్ చేసుకోవాలి. ఇందులో ఉన్న పదార్థాలు ఫ్రెష్ కోకోనట్, కర్రీ లీవ్స్, చిల్లీస్ వేసుకొని దీన్ని పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇందులో యాడ్ చేయాలి. ఇప్పుడు దీన్ని 2 మినిట్స్ ఉడకనివ్వాలి. ఇప్పుడు స్మూత్గా మిక్స్ చేసుకున్న పెరుగును తీసుకొని ఇందులో యాడ్ చేయాలి. ఇందులో వేసుకొని బాగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, పసుపు, కొద్ది ఇంగు, ఇప్పుడు కొద్దిగా ఎండుమిర్చి, ఇప్పుడు ఈ తాలింపుని మజ్జిగలో వేసుకుందాం. ఇప్పుడు కారియండర్తో దీన్ని గ్రైండ్. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. మన కర్ణాటక స్టైల్లో మజ్జిగ హులి రెడీ. వేడి వేడి అన్నంలో రుచికరంగా తినవచ్చు.